ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఈ రోజు చాలా స్పెషల్ డే. శ్రీదేవి డ్రామా కంపెనీ 3rd anniversary సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. 2021 జనవరిలో స్టార్ట్ చేసి 2024 జనవరి దాకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే ఈ వేదిక మీద నుంచి సక్సెస్ అయిన వాళ్ళు, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సక్సెస్ చేసిన వాళ్ళు ఇద్దరిని పిలిచి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. చలికాడా దోస్తీకి సరిజోడా, ఎల్లెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. చాలా రోజుల తర్వాత కలిసాం. అవునరా, తెలుసుగా మేము సరదా ఎపిసోడ్లకే కౌంటర్లు వేస్తుంటాం. వీళ్ళు 3rd anniversary అంటున్నారు, కలిసి వచ్చాం చూసుకో మళ్ళా. కాదు, ఇంతకీ మనం సక్సెస్ అవడానికి కారణం ఏంటి? షో ఇంద్రజాంగలం, రష్మి అంగలం, ఆది అంగలం, రాంప్రసాద్ అంగలం, రైటర్ సంగలం, డైరెక్టర్ సంగలం, అంతా కలిపి 3 సీజన్ల అంగలం. నేను చూసిన తో పాట పాడాలనిపిస్తుంది. పాడు. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు మిషన్లు ఎక్కువ, మిషన్లు ఎక్కువ కానీ టైం తక్కువ. నేహానికి చెలికాడా ఎక్కడైనా దొరికాడా. ఇంకేం విశేషాలు? అరే చెప్పాలరా నువ్వే. ఏముందన్నా, బయటకు వెళ్తుంటే సీసీ కెమెరాలు కూడా గొడవ పడుతున్నాయి నాతో. ఏమని? నీ పక్కన ఆ గెలికేవాడేడి, గెలికాక కురికేవాడేడి, కురికాక దొరికేవాడేడి, దొరికాక ఉరికేవాడేడి అంటున్నాయన్నా. నేను కూడా కారులో వెళ్తుంటే నా కారు ప్రశ్నిస్తుందిరా. ఏమని? కారు చీకట్లో ఆపేవాడు ఎక్కడ, ఆపిన తర్వాత ఊపేవాడు ఎక్కడ అని, ఊపేవాడు ఎక్కడ అని. అయినా మన ఇద్దరం విడిపోవడం వల్ల చాలా క్లాషెస్ వస్తున్నాయి అన్న. ఏమైందిరా? ఇప్పుడు పొద్దున ఎపిసోడ్ లో నువ్వు ఒక నంబర్ తీసుకుంటావు. అవును. సెకండ్ ఎపిసోడ్ లో నేను ఒక నంబర్ తీసుకుంటాను. అవును. రెండు నంబర్లు చాటింగ్ చేసాక ఒకటే అని తెలుస్తుంది. ఇద్దరం కలిసి ఉన్నాం అనుకో, నీకు నాకు, నీకు నాకు. కానీ చివరిగా ఒక డైలాగ్ చెప్తానరా. ఏంటది? మనం భౌతికంగా విడిపోయినా సరే శారీరకంగా ఇద్దరం కలిసే ఉన్నావరా. చాలా ఫీల్ తో చెప్పావు కానీ సండాలంగా ఉంది మీనింగ్. అదేంటి ఇదే డైలాగ్ చాలా మంది చెప్పేవాళ్ళం కదా మనం. ఏరి ఎక్కడ వస్తున్నాం? వస్తు ఒక ఎపిసోడ్ కి మాత్రం మరి అంత అతుక్కుని ఉండాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అతుక్కుంటే ఊరుకోరు, మనం అతుక్కున్నా ఊరుకోరు, మనం అతుక్కున్నా ఊరుకోరు. జనరల్ గా నేనైనా రావాలి లేకపోతే మావాడైనా రావాలి. ఇద్దరిని కలిపి ఎందుకు పిలిచారు ఈ రోజు? 3rd anniversary కాబట్టి. నీకు అప్పుడే పెళ్ళైందా? శ్రీదేవి డ్రామా కంపెనీ 3rd year anniversary కాబట్టి. నా డౌట్ కూడా అదే, ఇలాంటి యాంకరింగ్ చేసి 3 సీజన్లు ఎలా గడిచాయని. శ్రీదేవి వల్ల పేరు తెచ్చుకున్న వాళ్ళని, శ్రీదేవికి పేరు తెచ్చిన వాళ్ళని ఇద్దరిని కలిపి బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నా. ఆ లిస్ట్ లో మీ పేరు కూడా ఉందంట. ఆ రెండింటికి సంబంధం లేకుండా మీరు ఎందుకు వచ్చారు? శ్రీదేవి డ్రామా కంపెనీ అనగానే నాకు కూడా గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్లు కొన్ని ఉన్నాయి, వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తాను. అయితే రష్మి, ఆలస్యం ఎందుకు? అందరిని పిలిచేసేయండి. మీరేంటి, మీ పొజిషన్ తీసుకోండి మేడం. సరే మీరు వచ్చేసారు, మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? కేవలం మా గ్యాంగ్ ఉంది కదా శ్రీదేవి డ్రామా. అయితే పిలిపించండి మీ గ్యాంగ్ ని. రండిరా. ఆ కుర్చీని మాట్లాడండి. ఇందులో
శ్రీదేవికి పేరు తెచ్చిన వాళ్ళు ఎవరు? శ్రీదేవి వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు? శ్రీదేవికి పేరు తీసుకొచ్చింది నేను. మీరా? Yes. నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఎపిసోడ్ లో అడుగు పెట్టాను మేడం. మళ్ళీ ఇప్పుడే పెట్టారా? మధ్య అసలు శ్రీదేవి డ్రామా కంపెనీకి పేరు వచ్చిందంటే నా డాన్సుల వల్ల. అప్పట్లో రొమాన్టిక్ డాన్సులు ఎర్రగొట్టానంతే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మీ ఆవిడ ఎర్రగొట్టింది. అవన్నీ ఎందుకు? అసలు రాకెట్ రాగం రొమాంటిక్ రాగం చేసిందే మేడం గారు. ఆవిడ ఐశ్వర్య అనుకున్నాం మేము. అరే అది ఏమైందన్నా? ఈ మధ్య టీవీలో బాగా చేస్తున్నాని ఒక మంచి సీరియల్ ఆఫర్ వచ్చింది రా. అదేంటో, ఒకప్పుడు రాజమౌళి గారి సినిమా, సుకుమార్ గారి సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పేవాడు. సీరియల్ వచ్చిందని ఆనందపడుతున్నాడు. నీకు తెలుసు కదా టీవీకి గెస్ట్ గా వచ్చి కూర్చునేటోని. అవును, జడ్జి గా వచ్చి కంటెస్టెంట్ అయ్యావు కదా అన్నా. ఏంటన్నా టైట్ ఉంది డ్రెస్? కాస్ట్యూమ్ వాడు కొంచెం టైట్ కుట్టాడు కాస్ట్యూమ్. ఒకప్పుడు ఎవడైనా టైట్ కాస్ట్యూమ్ ఇచ్చారనుకోరా, తీసి ఇసిరేసేవాడు. ఇప్పుడు వాడు ఇసిరేస్తే అది వేసుకొని వచ్చేస్తున్నాడు. ఆ మేకప్ ఏం డల్ గా ఉంది. అరే మేకప్ ఏమంటే ఉత్త పౌడర్ ప్యాడ్ వేసి పంపించాడు, మరీ టూ మచ్ కాకపోతే. ఒకప్పుడు అసిస్టెంట్ కు ఒక కారు ఉండేది, మేకప్ మ్యాన్ కు ఒక కారు ఉండేది, ఇతరకు ఒక కారు, ఒక క్యాన్వాయ్ లాగా వెళ్ళేది. ఇప్పుడు క్యారివాన్ కూడా ఇవ్వట్లే మనవాడికి. ఏంటి పెద్ద మనిషి, ఏంటి సంగతులు చెప్పాలి? జనరల్ గా 4 సంవత్సరాల తర్వాత 4th యానివర్సరీ అని చేసుకుంటారు. నువ్వైతే 1 సంవత్సరంలోనే 4 యానివర్సరీలు చేసుకుంటావు. ఇంకో విషయం తెలుసా, శ్రీదేవి అని విత్తనం వేసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చేసా. ఆ విత్తనం మనం చేయడం వల్ల మొలకలు వచ్చాయి. మరి ఇక్కడ రాలేదే తమ్ముడు. తమ్ముడు ఒరే, నువ్వే నా తమ్ముడు. నేను నీకు తమ్ముడా? సరే చెప్పు. నీ జీవిత గోల్ ఏంటి? ఏముందరా, ఒక మంచి ఫాదర్ ని అనిపించుకోవాలి. నువ్వు స్టెప్ ఫాదర్ అవుతావు కానీ ఫాదర్ ఎదిగి అవుతా, ఫాదర్ ఎదిగి అవుతా. పొద్దున్నే ఆసనాలు వేస్తుంటాను. అరే నేను కూడా చేస్తుంటానే. ఒక్కడ వెయ్యాలరా తమ్ముడు. ఆది గారు, నన్ను ఈ ఎపిసోడ్ కి పిలిచినందుకు థ్యాంక్ యూ. అలా అనకూడదురా, నన్ను ఎపిసోడ్ కి పిలిచారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అడగాలి నువ్వు. అప్పుడు దానికి మేమేదో ప్లాన్లు వేసుకుంటాం. సరే గానా అది, లాస్ట్ టైం మొన్న నా నైటీలో డాన్స్ చూసావు కదా, నీకేమనిపించింది? ఆ నైటీ బ్యాన్ చేయాలనిపించింది, నిజంగా చెప్తాను నేను, ప్రామిస్ గా. కానీ నువ్వు శ్రీదేవికి వచ్చావు చూడు, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏమనిపించింది? అబ్బాయి అంత పెద్ద కాదనిపించింది. సెకండ్ టైం చూసినప్పుడు మాత్రం ఫస్ట్ టైం నిజం అనిపించింది. థర్డ్ టైం ఇంకా ఇంటావేంటే పక్కవా. ఏమ్మా ఇన్ని రింగులు ఉన్నాయి, ఒక్క రింగ్ ఇవ్వచ్చుగా, రెడీగా ఉంటాం. డైమండ్ రింగ్ ఇస్తే రింగ్ ఎత్తుతా. అది ఏదైనా సినిమా చెప్పొచ్చు కదా. మొన్న చెప్పారు 2 కార్నర్ సీట్లు బుక్ చేశారు, అమ్మంటే నువ్వే రాలేదు. నేనే అడుగుతాను, ఇన్ని రోజులు శాంతి లేకుండా ఎలా ఉన్నావా? అది మనశ్శాంతిగానే ఉన్నావమ్మా, మనశ్శాంతిగానే ఉన్నావమ్మా. నువ్వు ఉన్నా లేకపోయినా ఇన్ని రోజులు శ్రీదేవి రావును ముందుకు లాక్కెళ్ళని తెలుసా? నువ్వు శ్రీదేవిని ముందుకు లాక్కెళ్ళాలా? శ్రీదేవికి వచ్చిన వాళ్ళని వెనక లాక్కెళ్ళావు. ముందుకు ఎవరైనా లాక్కెళ్తారు, వెనక లాక్కెళ్ళకి ఒక రూమ్ ఉంటుంది. రూమ్ కాదే, రేంజ్ ఉంటుంది. అది చెప్పు. మరి నేను శ్రీదేవిలో చేసిన కానించి అందరూ నన్ను శ్రీదేవి శ్రీదేవి అంటున్నారు. చెప్పిచ్చు కొట్టు అలా ఎవరైనా అంటే. శ్రీదేవికి నేను ఊపిరి పోసాను తెలుసా? నీకే మొన్న ఊపిరి అందుకు సెలైన్ పెడితే నువ్వు ఊపిరి పోసావు దీనికి. యానిమల్ సినిమా కూడా నేను చేయాల్సింది. ఇక్కడ ఘాటు చూడు. ఏ రణబీర్ కపూర్ కోరికాడా? కోరికాడా? రణబీర్ కపూర్ కి మా ఆయన గుండి ఇచ్చాను తెలుసా? 2 రోజులు ఆగాల్సింది, నువ్వే ఇచ్చేదా? సరే గానీ ఆది, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఏమంటావు? సంబంధాలా? అది కాదు, సంబంధాలు చూస్తున్నారు, నువ్వేమంటావు? ఎందుకు అడుగుతున్నావు? అంటే కొంచెం పొట్ట కూడా ఉండాలి అని అడుగుతున్నారు, ఏమంటావు? మరి నాకెందుకు చెప్తున్నావు? నీకుంది కదా అని. మా వాళ్ళు ఏమంటే డాన్స్ రానోడు కావాలి అని అడుగుతున్నారు, ఏమంటావు? నువ్వు చెప్తుంది భాస్కర్ గురించాగా? కాదు, పొట్ట అన్నావు, డాన్స్ రాకూడదు అన్నావు, ఎంట్రకల్ లేవన్నావు, ఇంకేం ఉండాలి? భాస్కరేనా? ఒకసారి చూడు, చిన్న మేల్ లోకల్ కాక లాంటిలా లేడు. యాంకర్ రండి. వీళ్ళందరూ శ్రీదేవికి పేరు తెచ్చిన వాళ్ళు వచ్చారు, ఒక గ్యాంగ్. వీళ్ళందరూ శ్రీదేవికి పేరు తెచ్చారు, తెలుసు కదా ఎవడెంత పేరు తెచ్చిందో శ్రీదేవికి.
అదమ్మా మన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా మీరు పిలవగలిగిన వాళ్ళు? ఏ మాటకి ఆ మాట, ఇదంతా మీ బ్యాచే కదా. మా గ్యాంగ్ మేమే పిలిచాం. మళ్ళీ కూర్చోమని చెప్పండి, అప్పుడు మేము మా వాళ్ళు పిలుస్తాం. మన వాళ్ళు అందరు కూర్చోండమ్మా. అరే ఆది, అందరు కూర్చున్నా, నువ్వు కూడా కూర్చోరా, నువ్వు కూడా కూర్చోరా. వీళ్ళందరూ శ్రీదేవికి పేరు తీసుకొని వచ్చారని అన్నారు, అంతే కదా? అవును. ఇప్పుడు ఈ ఎపిసోడ్ పేరు ఎక్కడికో తీసుకొని వెళ్ళడానికి చాలా మంది రాబోతున్నారు. మరి పిలువు వాళ్ళని. పిలుస్తా, వెళ్ళి కూర్చుంటే రారా, కూర్చున్నారా? అందరూ మంచిగా సోఫాల్లో కూర్చున్నారు కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ 3rd anniversary స్పెషల్ ఎపిసోడ్ ని మొదలు పెడదాము. డ్రామా కంపెనీలో జరుగుతున్న 3rd anniversary స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక మంచి మూవీ బ్యాండ్ రాబోతుంది, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్. లెట్స్ వెల్కమ్ దెం. హంగామా చేయడానికి వచ్చేసారు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చాలా ఇంట్రెస్టింగ్ పేరు కదా ఇంద్రజ గారు. అఫ్ కోర్స్ సుహాస్ గారు హీరో అన్నగాని సినిమాలో ఖచ్చితంగా ఒక వెరైటీ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ ఇమాజినేటివ్ స్టోరీ ఉంటదని అనుకుంటాము. బట్ దుష్యంత్ గారు, వుడ్ లైక్ టు నో మోర్ ఫ్రమ్ యూ అబౌట్ ది ఫిల్మ్. యాక్చువల్లీ ఫిబ్రవరి 2 రిలీజ్ అవుతుందండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. డెఫినెట్లీ అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం, ఒక రూరల్ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు అది గ్యారంటీ ఇస్తున్నాం. డెఫినెట్లీ ఫిబ్రవరి 2 చూడండి. సో అది నా సైడ్. అండ్ సుహాస్ గారు, ఈసారి ఎలాంటి సబ్జెక్ట్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రూరల్ విలేజ్ డ్రామా అండి, ఒక రివెంజ్ డ్రామా, చాలా బాగుంటది. ఫిబ్రవరి 2 రిలీజ్, డౌట్ ఏం లేదు, పక్కా బ్లాక్ బస్టర్. అరే సూపర్ సూపర్. సో నో డౌట్ చాలా ఎంజాయ్ చేస్తారు, షాక్ అవుతారు. సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులు ఒక ట్రామాలో ఉండిపోతారు, అందులో డౌట్ లేదు. Thank you. And we have the two beautiful ladies, Sharanya and Shivani. Firstly, thanks for having Ambajipeta Management Team here. Chaala manchi anipistundi mi andarto ikkada undadaniki. Also, February 2 ma film release avabothundi. Ee cinema lo meeru prathi character tho connect avutaru. Movie start aina 15 minutes ke meeru aa world lo vellipotharu, Ambajipeta world lo vellipotharu. It's a very promising film, gurtundi poya film idu. Amazing, amazing. Sharanya, వెరీ హ్యాపీ ఇక్కడ మీ అందరితో స్టేజ్ షేర్ చేసుకోవడం. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరికీ గుర్తుండిపోయే సినిమా. చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకుంటారు అందరూ. మన శ్రీదేవి డ్రామా కంపెనీ 3 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ మీ సినిమాకు కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, దీనికన్నా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మూవింగ్ ఆన్ టు ఆర్ ఓనర్ గారు, ఇంద్రజ గారు. సుహాస్ గారు, కొత్త కొత్త విషయాలతో మీరు ముందుకు వస్తున్నారు ప్రతిసారి. విషింగ్ యూ హోల్ హార్టెడ్లీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, విషింగ్ నథింగ్ లెస్ దాన్ అవర్ వర్కింగ్ సక్సెస్. మా యానివర్సరీ జోడీ, మా యానివర్సరీ స్పెషల్ జోడీ రామ్ ప్రసాద్ గారు, నాది గారు, యువర్ బెస్ట్ విషెస్ టు ది టీమ్. సుహాస్ అన్న సినిమాలు కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, నాకు చాలా ఇష్టమైన మూవీస్ అన్న. నాకు తెలిసి కొంతమంది హీరోలకు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉంటారు, మనకు అప్పట్లో వెంకటేష్ గారు, అలాగే నాని గారు, ఆ తర్వాత ఇప్పుడు సుహాస్ కూడా ఫ్యామిలీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ అన్నమాట. సుహాస్ భయ్య మూవీస్ అన్ని చాలా బాగుంటాయి. ఎందుకంటే సుహాస్ భయ్య సక్సెస్ కారణం ఏంటంటే, ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి స్టార్ట్ అయ్యాడు, అక్కడ సక్సెస్ అయ్యాడు. తర్వాత సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసుకుని వచ్చాడు, అక్కడ సక్సెస్ అయ్యాడు. తర్వాత హీరోగా సినిమాలు చేసిన అన్ని సక్సెస్ అయ్యాడు. మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుంటాడు. ఆల్ ద బెస్ట్ సుహాస్ బ్రో. అండ్ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And ee success streak ilane continue avutu undali. Once again, thank you so much to the entire team of Ambaji Peta Marriage Band. And prasthanikaithe promotions tension, release tension pakkan petti show ni enjoy cheyandi. Please have a seat. Thank you. ETV Winapp rozuki kevalam rupayi maatrame. Ippude ETV Winapp download chesi subscribe cheyandi.